నా తర్వాత ఇయాల రైతు బంధు అధ్యక్షులుగా మొత్తం ఇవాల చార్జ్ తీసుకున్నారు క్యాబినెట్ ర్యాంక్ హోదాలో అంటే క్యాబినెట్ మినిస్టర్లు మన తక్కువనరు కాబట్టి కొద్దిమంది క్యాబినెట్ ఇస్తారు పెద్ద శాఖ వ్యవసాయ శాఖ కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు రైతు బంధు శాఖ అధ్యక్షులు ఉంటారు ఇద్దరు క్యాబినెట్ ఉంటారు ఎందుకంటే లెక్క ప్రకారం 18 ఉండాలని చెప్పేసి కొద్దిగా అదనంగా కొన్ని మూడు ఇస్తారు అందులో ఇప్పుడు నా రాజన్నకు నా తర్వాత రైతు బంధు సమితి క్యాబినెట్ హోదా ఇచ్చారు కేసీఆర్ గారు నేను 15 అన్నతో పని చేస్తున్నా వారు ఏదైనా చెప్తే నేను పోయి చేసుకొని వస్తా ఉంటా వారికి ఎప్పుడైనా పిలిస్తే అప్పుడు పోయి కొబ్బరికాయ కొడుతుంటే పక్కన నిలబడుతుంటా తోటిపల్లి కొడుకులా కాబట్టి ఇవాళ నాకు తోటిపల్లి కొడుకులా వచ్చిందన్న నేను 15 అన్న దగ్గర తోటిపల్లి కొడుకులా ఉన్నాను ఇవాళ నా దగ్గరికి వచ్చినందుకు వారికి నేను అభినందనలు ధన్యవాదాలు అన్న చాలా మంది ప్రేమపూర్వకంగా ఇక్కడికి వచ్చిన అనేక ఉద్యమాలు ఉన్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమం అంతకంటే ముందు నక్సలైట్ ఉద్యమం ఆ తర్వాత తొలి దశ మలి దశ అన్ని రకాల పోరాటాలు చేసిన ప్రాంత ప్రజలు లేకపోతే ఈ ఊరి ప్రజలు వాళ్ళకి నేను ఏమైనా ఎక్కువ ఉద్యమాల గురించి చెప్తే తాతకు దగ్గులు నేర్పుతామని చెప్పేసి అంటారు కాబట్టి నేను సూటిగా ఈ గ్రామం సమస్యలు కొన్ని నేను ఆల్రెడీ తెలుసుకున్నా ముఖ్యంగా ముఖ్య ఎమ్మెల్యే అనే వాళ్ళు ఈ చిన్న పనులు అంటే ఇవి మనకు మీకు పెద్దగా ఉంటాయి కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులకు కానీ అది చిన్న పనులే ఊళ్ళో వేయాల్సిన రోడ్లు కానీ మోరీలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని దేవాలయాల అభివృద్ధి కానీ ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతగా చేయాలి అది నేను ఖచ్చితంగా ఇప్పటికే మనం కొంత చేసుకున్నాం కొన్ని మీకు ఆదర్శ గ్రామంగా కొన్ని వచ్చినాయి మిగతా ప్రాంతం ఏదైతుందో ముందునే ఒక 30 లక్షల రూపాయలు తరిగొప్పులకు ఇస్తే సరిపోలేదు అన్నారు ఇవాళ మళ్ళీ ఒక 3 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు ఆ 25 కోట్లు ఇచ్చిండ్రు అందులో 3 కోట్ల రూపాయలు తరిగొప్పులకు ఇస్తున్నా ఆ తరిగొప్పులో మీరు ఏం చేస్తారో మీ దానిలో మీ యొక్క జనాభా నిష్పత్తి పెట్టి చేయండి ఎన్నికల కంటే ముందే నేను చెప్పేది ఎన్నికల తర్వాత వచ్చే నిధులు తర్వాత చేసుకుంటా ఏం చేయాలని చేస్తా అట్లనే ఇంకొకటి మనందరికి కూడా నీళ్ళది ఇంపార్టెంట్ సాగునీళ్ళు ఉంటే మనం ఏదైనా ఆట ఆడచ్చు పాట పాడచ్చు 2 పంటలు వండాలనుకుంటాం ఆ 2 పంటలు వండాలంటే తరిగొప్పులు చాలా ఎత్తైన ప్రదేశం ఇలా మొత్తమే తెలంగాణ ఎత్తైన ప్రదేశం అంటే తెలంగాణలో తరిగొప్పులు బాగా ఎత్తు మీద ఉంటారు ఇది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పక్కన రాజన్న ధర్మసాగర్లో ఒక 3-4 గ్రామాలు ఉన్నాయి వేలేరులో ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి ఒక 30 కోట్లు ఇవ్వమని సీఎం గారిని అడిగాను సార్ 30 కోట్లు తీసుకోమని చెప్పేసి మెల్లగా తరిగొప్పులకు కూడా 70 కోట్ల రూపాయలు 72 కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్ పెట్టినాం అన్న పెట్టినది అందరిది కలిపి ఒకటేసారి ఇక్కడ ఉన్న నాయకులందరూ వచ్చిండ్రు సోర్సుపల్లి దానికి ఇనాగ్రేషన్ చేసినాం లిఫ్ట్ 1 ఆల్రెడీ ఇవాళ చాలా అయింది నీళ్ళు వస్తున్నాయి లిఫ్ట్ 2 మనది ఇవాళ పెద్ద పని అది పెద్ద లిఫ్ట్ గండిరామారం లిఫ్ట్ పెట్టి కన్నారం నీళ్లు పోతే అక్కడి నుంచి మన దగ్గరికి వస్తుంటాయి కాబట్టి మనందరూ కూడా ఇవాళ 2 పంటలు 360 రోజులు ప్రతి సంవత్సరం కూడా పండే విధంగా ఆ నీళ్ల సదుపాయం చేస్తున్నా అది నా బాధ్యతగా చేస్తానని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి హామీ ఇస్తున్నాను అదేవిధంగా గ్రామంలో సంబంధించిన మన ఎంకన్న గారిని మొత్తం కూర్చొని ఇచ్చింది అన్నారు 8 వార్డులలో 12 మీటర్లు కావాలి వరద నీరు యాదవ్ కమ్యూటాలు శాలివాన కమ్యూటాలు పోతారణ తరిగొప్పుల వరకు బీటీ రోడ్డు ఇప్పుడే వస్తున్నప్పుడు కల్వర్టు పోయింది ఆ కల్వర్టు ఇంతవరకు 3 సార్లు టెండర్ అయితే కాలేదన్నారు టెండర్ తర్వాత 4 రోజులు అవుతుంది కావచ్చు కానీ ఇలా రేపే సుదర్శన్ చెప్పినాం అది 30,000 అవుతుందా 2 లక్షలు అవుతుందా ఎంత అవుతుందో కానీ ముందు ఇమ్మీడియట్ గా మెన్షన్ చేయమని చెప్పి చెప్పినాం అన్న సుదర్శన్ అన్న రేపే పని మొదలు పెట్టి 2-3 రోజుల్లో ఆ పని మెన్షన్ చేస్తానని చెప్పేసి దానికి ఏమైనా ఖర్చు ఉన్నట్లయితే నేనే ఇస్తానని చెప్పి చెప్పిన అది అయిపోతుంది